మొక్కలు నాటడం ప్రాథమిక హక్కు అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని నగర మేయర్ సునీల్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజును కరీంనగర్ లో భారీ సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా తేగలగుట్టపల్లి ప్రాంతంలో అత్యధికంగా మొక్కలు పెంచేందుకు నిర్ణయించారు. ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో భారీ ఎత్తున మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లి శ్రీ 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 మహాయోగిని మాణికేశ్వరి మాత ఓంకార ఆశ్రమాన్ని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమాన్ని మేయర్ సునీల్ రావుతో కలిసి మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. సుమారు 3000 మొక్కలను నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించుకునే బాధ్యతను చేపట్టాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ లో భారీ ఎత్తున మొక్కలు నాటనున్నామని చెప్పారు. తమ ఆశ్రమంలో మొక్కలు నాటుతున్నందుకు సంతోషిస్తున్నామని ఆశ్రమ నిర్వాహకులు బాలకృష్ణ అన్నారు. ఈ నెల 17వ తేదీన మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మరి పెద్ద ఎత్తున కూడా కోటి మొక్కలు నాటాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మరి చెట్లు పెంచడం అనేది ప్రతి ఒక్క పౌరుని ప్రాథమిక హక్కు కాబట్టి మరి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆరబిడత హరితాలలో పెద్ద ఎత్తున కూడా మొక్కలు నాటడం జరిగింది. వాటిని రక్షించేందుకు కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు తీగలొట్టుపల్లి డివిజన్ నెంబర్ 2లో ఉన్నటువంటి మాతా మాణికేశ్వరి ఆశ్రమం వారి యొక్క పిలుపు మేరకు నేను గౌరవ కమిషనర్ క్రాంతి గారు, కార్పొరేటర్ కాశెట్టి లావణ్య గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలు బాలకృష్ణ గారు, ఆశ్రమ బాధ్యులు బాలకృష్ణ గారు మరి ఇతర పెద్దలందరూ కూడా అధికారితో కలిసి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ సువిశాలమైనటువంటి మహాపవిత్రమైన క్షేత్రంలో హరితహార సందర్భంలో కొన్ని వేల చెట్లు నాటడానికి, సుమారు ఒక 5000 మొక్కలు నాటడానికి సిద్ధమైనారు. మేము కూడా చాలా సంతోషంగా ఆనందంగా మన ఆశ్రమం ద్వారా ఈ మంచి కార్యక్రమం జరుగుతున్న మేము కూడా సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. మేయర్ గారితో అలాగే మా సినన్న గారి సహకారంతో దత్తత తీసుకోవాలని వారి మేయర్ గారికి విజ్ఞప్తి చేసినారు. అదేవిధంగా నేను కూడా మేయర్ గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. చాలా చాలా సంతోషం. ఏదేదున్నా కూడా అందరి సహకారంతోనే మన గౌరవనీయులైన సీఎం గారి యొక్క హరిత విప్లవం ఏదైతే ఉందో